హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందుతున్నటువంటి సెన్సేషనల్ న్యూస్ ఏంటి అంటే, వైసీపీ తిరుగుబాటు ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణంరాజు మళ్ళీ అరెస్ట్ తప్పదా? అవును అని చెప్పని అంటున్నారు సిఐడి పోలీస్ అధికారులు. ఎందుకు అంటే బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు అని చెప్పని చెబుతూ ఎంపీని సిఐడి అధికారులు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పనన్న సమాచారం ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది. రాజద్రోహం ఆరోపణలపై అరెస్ట్ అయినటువంటి ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు చివరికి సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ తీసుకొచ్చుకున్నారు. ఇక ఎంపీకి బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లను రఘురామ ఫాలో అవ్వలేదు అని చెప్పిన అనేది పోలీసు వారి వాదన. ఇంతకీ ఆ కండిషన్లు ఏంటంటే, వ్యక్తిగతంగా రఘురామతో పాటు మరో ఇద్దరు షూరిటీల నుండి పూచీకత్తు తీసుకోవాలి అని చెప్పనని, 3 పూచీకత్తులను ఆర్మీ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన 10 రోజులలోపు గుంటూరులోని సిఐడి కోర్టులో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంపీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన తరపున లాయర్లు 2 షూరిటీలను సిఐడి కోర్టుకు అందించారు. దాంతో ఎంపీని జైలు నుండి విడుదల చేస్తూ సిఐడి కోర్టు రిలీజ్ ఆర్డర్ను లాయర్లకు అందించింది. అయితే ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు రిలీజ్ ఆర్డర్ తీసుకునేందుకు వెయిట్ చేయకుండానే ఢిల్లీకి వెళ్లిపోయారు. సిబిఐ కోర్టు నుండి వచ్చిన రిలీజ్ ఆర్డర్ను ఆర్మీ హాస్పిటల్ తిరిగి సిఐడి కోర్టుకు తిప్పి పంపించేసింది. ఎందుకంటే అప్పటికే ఎంపీ డిశ్చార్జ్ అయిపోయి ఢిల్లీకి వెళ్లిపోయారు కాబట్టి. నిజానికి రిలీజ్ ఆర్డర్లో సంతకాలు చేయకుండా ఢిల్లీ వెళ్లిపోవడం ఎంపీ రఘురామ గారు చేసిన తప్పు అని చెప్పని అంటున్నారు. దీంతో పాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో తప్పు కూడా చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రిలీజ్ ఆర్డర్లపై ఎంపీ సంతకం చేయలేదు అని చెప్పనంటే సాంకేతికంగా తాను ఇంకా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నట్లు అని అంగీకరిస్తున్నట్లే లెక్క అని చెప్పననేది. ఇదే విషయాన్ని జైలు అధికారులు సిఐడి కోర్టుకు తెలిపారు. దాంతో ఎంపీకి ఈ నెల 25 వరకు రిమాండ్ను పొడిగిస్తూ సిఐడి కోర్టు ఆదేశించింది. ఇక ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2 షూరిటీలను సిఐడి కోర్టుకు అందించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు తన వ్యక్తిగతంగా తన షూరిటీ ఇవ్వలేదు అని చెప్పననేది తెలుస్తుంది. 10 రోజుల్లో 3 షూరిటీలను ఇవ్వమంటే ఇద్దరిది మాత్రమే ఇచ్చి 3 షూరిటీ ఇవ్వలేదు అని చెప్పనంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లే అని చెప్పని అనుకోవాలి అని సిఐడి పోలీసులు అంటున్నారు. ఈ సాంకేతిక కారణాల వల్ల ఎంపీ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఏ రోజైనా సరే మళ్ళీ ఎంపీ రఘురామకృష్ణంరాజుని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్పననేది, మళ్ళీ అరెస్ట్ తప్పదు అని చెప్పననేది, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పననేది తెలుస్తుంది. ఎన్నో లా పాయింట్లు, ఎన్నో కీ పాయింట్ తెలిసినటువంటి రఘురామకృష్ణంరాజు గారికి తాను చేసినటువంటి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ తెలిసి చేశారా, తెలియకుండా చేశారా, లేదు ఏపీలో ఉంటే మళ్ళీ తనకు తిప్పలు తప్పవు, హాస్పిటల్ బయట నుంచే మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని చెప్పన్న సంకేతాల ద్వారా తన ఏమన్నా ముందుగానే వెళ్ళిపోయాడా, లేదా సిఐడి పోలీసులు పెడుతున్నటువంటి ఏదైనా సరే ఇబ్బందుల వల్ల ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని చెప్పనని రిలీజ్ ఆర్డర్స్ కూడా తీసుకోకుండా హుటాహుటిన ఢిల్లీకి పయనం అయిపోయి అక్కడి నుంచి ఏవేవో లెటర్లు, ఉత్తరాలు, కంప్లైంట్లు ఇలా చేయడం అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల మళ్ళీ రఘురామకృష్ణంరాజు గారు అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పని ఎవ్వరూ అనుకోలేదు. చూద్దాం మరి దానికి కౌంటర్గా రఘురామకృష్ణంరాజు గారు ఏం చేస్తారు ఏంటి అనేది.